విజయనగరం జిల్లా నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో నగరపాలక సంస్థ అధికారులు పారిశుద్ధ కార్మికుల సేవలను కొనియాడుతూ సాలువా కప్పి పూలదనలు వేసి సత్కరించారు. పారిశుద్ధ కార్మికులకు మరింత పౌష్టిక ఆహారాన్ని అందించే దిశగా కోళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం పటిష్టవంతమైన చర్యలు చేపడుతుందని అన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటూ ఉచితంగా రేషన్ సరుకులు అందజేస్తూ 1000 రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందించింది అన్నారు. కరోనా నివారణకు అధికారులు పారిశుద్ధ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆసాపు వేణు, ఎస్వివి రాజేష్, ముద్దాడ మధు, రెడ్డి గురుమూర్తి తదితరులు ఉన్నారు. మన ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం రాత్రిం పగలు కష్టపడుతున్నారు. మరి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు చేస్తున్న శ్రమకి, వాళ్ళు పడుతున్న కృషికి ఏ విధంగా వాళ్ళ రుణం తీర్చుకోగలమోని ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్న సమయం. ప్రతిరోజు నేడు మన విజయనగరంలో ఉన్న ప్రతి ఒక్క డివిజన్ యొక్క పెద్దలు ఏ విధంగా వీళ్ళ రుణాన్ని తీర్చగలమని ఆలోచన చేస్తున్న తరుణంలో, మరి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులైనా మరి ఇతర అవసరాలైనా తెలుసుకొని మరి వాళ్ళకి తీరుస్తున్నారు. మరి వాళ్ళు పడుతున్న కష్టాన్ని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తింపుగా వాళ్ళకి సన్మానాలు కూడా నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క డివిజన్లోని ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళకి నిత్యావసర సరుకులు కూడా అందజేస్తున్నారు. మరి ఆ నేపథ్యంలోనే నేడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి గారు కూడా వాళ్ళు పడుతున్న శ్రమని గుర్తించి మరి వీళ్ళ శ్రమ అయితే తగ్గించలేము కానీ వాళ్ళకి ఏ విధంగా అయినా మరి అటు ఆరోగ్యంగా వాళ్ళు బాగుండాలని ఒక ఆలోచన చేసి పౌష్టిక ఆహారంలో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్క శానిటరీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక కోడిని మరి నేడు పంచడం జరిగింది. మరి నేడు మన విజయనగరం ఇంత ఆరోగ్యంగా ఉంది అంటే మరి ఇంకొక బాధ్యత మన పోలీసులు. వాళ్ళు కూడా రాత్రిం పగలు కష్టపడుతూ మరి ఒక మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళాలన్నా సరే వాళ్ళ ఇంటి బయట నించని వాళ్ళు తింటున్న సమయం మనందరికీ కనిపిస్తూనే ఉంది. మరి దయ్యుంచి వీళ్ళందరూ పడుతున్న కష్టాన్ని గుర్తించి మరి ఈ లాక్డౌన్ తరుణంలో దయ్యుంచి ఇంటి పట్టనే ఉండండి ఈ ప్రెస్ ద్వారా కోరుకుంటూ. అలానే రెవెన్యూ, పోలీస్, మెడికల్, మున్సిపల్, వాలంటీర్ వ్యవస్థ, అలాగే సచివాలయ వ్యవస్థ, శానిటేషన్ సిబ్బంది అంతా కూడా సమిష్టిగా కృషి చేస్తుండడం వలన ఈ విజయనగరం జిల్లాలో కరోనా వ్యాధి రాకుండా అడ్డుకట్టగలుగుతున్నాం. అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మొదటి నుంచి కూడా ఈ స్ప్రేయింగ్ మిషన్లు కొని ప్రతి సందులో ప్రతి ఇంటికి స్ప్రేయింగ్ చేస్తూ ఈ కరోనా వైరస్ నివారణ పట్ల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ముఖ్యంగా శానిటేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది కాలువల్లో కానీ మురికి ప్రాంతాల్లో కానీ వారి ఆరోగ్యాలని పక్కన పెట్టి అత్యంత ధైర్యంతో ఈ పనులన్నీ కొనసాగించడం, మరి పట్టణం అంతా పారిశుద్ధ్యం శుభ్రంగా ఉండటం కూడా కరోనా వైరస్ నివారణలో ఒక భాగమని తెలియజేస్తూ వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళకి ధైర్యం కలిగించడానికి మరి వైద్యులైతే ఈ కోడి మాంసం, కోడిగుడ్లు తింటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పిన మీదట వారందరికీ కూడా సుమారు 760 మందికి ఒక్కొక్క కోడి ఇస్తూ ప్రభుత్వం మీ వెన్నంటుంది, మీరు చేస్తున్న శ్రమని ప్రభుత్వం గుర్తించింది, మరి శాసనసభ్యునిగా మీరు చేస్తున్న పని